రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10, స్పీకర్ గారు కూడా తెలుసాలా. ఇవన్నీ కాదు, ఇవేమీ లేదు. మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావు అని అడిగితే, మహిళా సోదరిమణులకు 2500 ఎప్పుడు ఇస్తావు అని అడిగితే, లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావు అని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక, హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గుండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, ఇలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిన మస్తుగా పోయిన, పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు, చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడు అని చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచిక ఆనందం. 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోన్న అయిపోయినా అని ఏదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ సీఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం, తప్పకుండా నిన్ను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఎలాంటి ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మొన్న ఇక్కడికి వచ్చిన హరీష్ రావు గారిని, మా గౌరవ సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా తలకొండపల్లికి తీసుకుపోయి, ఇంకెక్కడెక్కడికో తీసుకుపోయి, అష్ట దిగ్బంధం చేసి ఎక్కడెక్కడికో తీసుకుపోదాం అనుకుంటే ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టినారు. వేల మంది రోడ్ల మీదకి వచ్చినారు అర్ధరాత్రి కూడా, 10:30 11 దాకా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, లేదా కేశంపేట పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎక్కడికక్కడ ఎదురు తిరిగి ఈ ప్రభుత్వానికి పాలమూరు పౌరుషం చూపెట్టినందుకు వారికి. అదేవిధంగా నిన్న కూడా, నిన్న ఒక్క అరికబుడి గాంధీని అవజారెస్ చేస్తే పోతుండే కదా, దానికోసం నిన్న మొత్తం రాష్ట్రంలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హౌజారెస్ చేశారు. కానీ గాంధీకేమో ముంగట పోలీస్ ఎస్కాట్లు, మంచిగా బ్రహ్మాండంగా ఏసీపీలు డీసీపీలు దగ్గర ఉండి గుండాలను తీసుకొచ్చి ఇక్కడ దాడి చేపించినారు. అక్కడ మాత్రం మొత్తం రాష్ట్రంలో వేలాది మంది మా కార్యకర్తల నాయకులను హౌజారెస్ చేయడం జరిగింది. దీని ఏ రకంగా మంచిదో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్దతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గాని, ప్రాంతీయ తత్వం పేరు మీద గాని, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గాని ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ది సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి, నువ్వెన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టం, 6 గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం, ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
కేటీఆర్ గారు సమాధానం చెప్పండి, ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానమా ఏమిటి ఆంధ్రకు సంబంధించి? మళ్ళీ అదే చెప్తా ఉన్నా.